హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ వీడియోలో నేను మీకు హుక్స్ల పట్టీలు పొడవు ఒకటి పొట్టిగా ఒకటి వస్తున్నాయని కమెంట్స్ లో వచ్చాయండి, దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఈ టక్స్లు అవి పట్టేసిన వీడియో ముందు పోస్ట్ చేశానండి, లెంత్ అయిపోతుందని వీడియో అక్కడితో ఆపేశాను. ఇప్పుడు నేను మీకు ఈ లెంత్ ఎలా అవుతుంది, దాన్ని ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలో చూపిస్తానండి. మనం కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ ని, అప్పుడే ఈ లెంత్ అనేది మనం కరెక్ట్ గా పెట్టుకోవాలండి. మనం ఆల్తి బ్లౌజ్ ఉంటుంది కదా, మనం ఆల్తి బ్లౌజ్ తో ఇక్కడ నుంచి అంటే నెక్ దగ్గర నుంచి మన క్రాస్ బెల్ట్ వరకు కొలుచుకోవాలన్నట్టు. ఇక్కడ వరకు కొలుచుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 వచ్చింది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి అందాజుగా మనకి 3 వచ్చింది అనుకోండి. 3 వస్తే మనము దాన్ని 4 ఇంచ్ పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ పెట్టినప్పుడు మనకి హుక్స్ పట్టి పొడవు అయిపోతుంది అనమాట. మనం నెక్ కరెక్ట్ గా కొలుచుకున్న తర్వాత దాని కింద మనం ఇక్కడ క్రాస్ పట్టీ నుంచి నెక్ కింద నుంచి క్రాస్ పట్టీ వరకు మనం కొలుచుకొని కరెక్ట్ గా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా కొలుచుకొని పెట్టుకున్న తర్వాత ఈ డాట్స్ అవి పట్టుకుంటాం కదా, ఇవి రెండు కూడా మనం సమానంగా పట్టుకోవాలి. ఇవి రెండు సెంటర్ డాట్స్ ఉంది కదా, ఇవి రెండు మనము సమానంగా పట్టుకోవాలి. ఇక్కడ మనం హెచ్చు తగ్గులు కూడా ఒక్కొక్కసారి చేసేస్తాం అనమాట. ఇక్కడ చేసినా కూడా మనకి పొడవు అనేది పెరుగుతుంది. అలాగే క్రాస్ బెల్ట్ అండి, క్రాస్ బెల్ట్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో పర్ఫెక్ట్ గానే చూపిస్తాను. తర్వాత యాడ్ చేసి హుక్స్లు పట్టీలు యాడ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ఇలాండి ఫస్ట్ క్రాస్ బెల్ట్ తీసుకుందాము. ఫ్రంట్ సెంటర్ టక్స్ సమానంగా పట్టుకోవాలి ఫస్ట్ టిప్ అయితే మాత్రం. దాని తర్వాత క్రాస్ బెల్ట్ అండి, క్రాస్ బెల్ట్ ఇలా చేస్తున్నాం కదా. మనం క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకునే ముందే మనం కరెక్ట్ గా చేసుకుని ఉంటాం కదా, ఒక క్రాస్ బెల్ట్ అయితే మనం పర్ఫెక్ట్ చేసుకుని ఉంటాం కదా లైనింగ్ లో. దాన్ని ఇలాగా సమానంగా తీసేసుకోండి. ఓకే, సమానంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం కుట్టుతాం కదా, కుట్టే చోట స్టార్ట్ ఎక్కడ చేస్తాం అనేది మనం ఇక్కడ టాక్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఎండింగ్ లో కూడా మీకు ఏమైనా సైడ్ కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటే ఎండింగ్ లో కూడా మనం ఎక్కడ ఎండ్ చేయాలా అనేసి ఈ టాకాస్ అనేది వేసుకుంటే మనం ఇక్కడే స్టార్ట్ చేస్తాం అనమాట. అలాగే ఇక్కడ కుట్టేటప్పుడు కూడా మనము ఎంత తొక్కియాలి అనేసి ముందే మనం ఈ విధంగా మార్క్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ఇక్కడ నుంచి మళ్ళీ క్రాస్ బెల్ట్ యాడింగ్ కూడా అవుతుంది అనమాట, ఎక్కువ తక్కువలు లేకుండా. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఎక్స్ట్రా చేసుకున్న క్రాస్ బెల్ట్ తీసుకున్నాము, దాని తర్వాత శారీ క్లాత్ ను తీసుకుంటున్నాము. ఇది కలర్ చూసుకోండి, ఆపోజిట్ రైట్ సైడ్ అని చూసుకున్న తర్వాతనే మనం పెట్టేసుకోవాలన్నట్టు. ఓకేనా? ఈ మాదిరిగా పెట్టేసుకున్నాము. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ ఈ మాదిరిగా ఇలా టాకా వేసుకోవడం వల్ల మనం అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం అనమాట. లేకుంటే అక్కడ కూడా ఒక రెండు పాయింట్లు ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాగా ఎండ్ అయిపోయింది కదా. నెక్స్ట్ది మనం ఇప్పుడు ఆపోజిట్ వేలో, ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇలాగ పెట్టుకోవాలి మనం. ఇది మనం ఇట్లా పెట్టాము, మళ్ళీ నెక్స్ట్ది ఇలా ఆపోజిట్ వేలో పెట్టుకోవాలి. అప్పుడు మనకి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఆపోజిట్ క్రాస్ బెల్ట్ శారీ క్లాత్ పెట్టుకుంటున్నాము ఇలాగా. దాని తర్వాత రైట్ గా మనం కరెక్ట్ చేసుకున్నాం కదా, అది ఇట్లాగా ఆపోజిట్ వేలో పెట్టేసుకోండి. ఇలాగ మనం స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్ లో కూడా మార్క్ చేసుకున్నాము, ఇక్కడ సెంటర్ కూడా మార్క్ చేసుకున్నాం అనమాట. టాకా వేసుకున్నాం కదా, అక్కడికి మనం లైన్ వచ్చేలాగా చూసుకోవాలన్నట్టు. ఓకేనా? మనం ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో, టాకా వేసుకున్నామో అక్కడే మనము ఎండ్ అనేది చేయాలి. ఈ విధంగా సెంటర్ లో ఇలాగా మనం కుట్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు తిరగేసి జాయిన్ చేసేస్తాను. ఇలాగా ఏదైతే పర్ఫెక్ట్ చేసుకున్నామో దాన్ని ఉల్టా చేస్తున్నాము. ఉల్టా చేసేసి తిరగేసి మనం లైన్ అనేది వేసుకుందాం. స్టార్టింగ్ వాళ్ళకి పోయేది ఎక్కడంటే ఇక్కడేనండి. కొంచెం క్రాస్ బెల్ట్ లో కొంచెం అటు ఇటు చేస్తారు, ఒకటి ఎక్కువ దొక్కిస్తారు ఒకటి తక్కువ దొక్కిస్తారు అనమాట. దానివల్ల హెచ్చు తగ్గులు అనేది వస్తాయి ఉక్సులు పట్టేది. అలా కాకుండా ఇలా టాకా కానీ టాకానే వేసుకోకర్లేదు. మినిమం చాక్ పీస్ మార్క్ పెట్టుకున్నా కూడా ఇక్కడ వరకు మనం లైన్ వేద్దాము అని ఒక ఐడియా లాగా పెట్టుకున్నా కూడా మనకి ఈజీ అయిపోతుంది అనమాట పని. ఈ మాదిరిగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం. ఇలాంటి వాటికి ఇలాగ నీట్ గా ఫ్లాట్ గా అనుకున్న తర్వాత ఇలాగ మిషన్ టేబుల్ మీద పెట్టేసుకొని కట్ చేసుకోండి. డైరెక్ట్ కట్ చేయడానికి ఇది స్టిఫ్ గా లేదు కదా, కాబట్టి మనం నీట్ గా ఇలా అనేసుకుంటే మనకు కరెక్ట్ నిలువులు వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా కింద పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్ గా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలన్నట్టు. ఓకే,
ఇప్పుడు చూడండి నీట్గా వచ్చేసింది, ఎక్కడ మనకి హెచ్చు తగ్గులు అనేది పోకుండా. ఇది కూడా అలాగే ఇలా పెట్టేసి ఇలా కదలకుండా పెట్టేసి కట్ చేసుకుందాం. ఈ విధంగా సైడ్స్ కూడా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు రెండు ఆపోజిట్ హుక్స్ పట్టీలు వచ్చాయి మనకి. ఇక్కడ మనం ఇక్కడ టాకా వేసుకున్నాం కదా, మనకు కనిపిస్తుంది ఇటు సైడ్. మీకు కావాలంటే పైన సైడ్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం దీనికి యాడ్ చేసుకుందాం. దీనికి చెప్పినప్పుడు చెప్పినాను కదా, మనం బ్లౌజ్ ఆల్తి కంటే ఇక్కడ పెట్టింది ఇక్కడ 3 ఇంచ్ ఉంది అనుకోండి, 4 ఇంచ్ తీసుకోండి. 4 ఇంచ్ ఉంటే 5 ఇంచ్ తీసుకోండి. ఈ లెంత్ మీరు పెంచుకుంటే ఉక్స్ పట్టి లెంత్ కూడా పెరిగిపోతుంది అనమాట. నెక్ట్ ఈ నెక్ ఉంది కదా, ఇది కరెక్ట్ గా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ ని కొలుచుకొని మీరు ఈ పార్ట్ ని 1 ఇంచ్ ఎక్కువ చేసుకోవాలి. ఎంతకంటే ఎక్కువ చేసుకోవద్దు అనమాట. అప్పుడు మనకి కరెక్ట్ ఆల్తి జాకెట్ పొడవు మాత్రమే వస్తాయి. ఇప్పుడు మనం యాడ్ చేసేటప్పుడు ఇక్కడ పక్కాగా కరెక్ట్ గా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు పైన కూడా అదే వేలో యాడ్ చేసేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ తొక్కించేటప్పుడు కూడా మీరు సమానంగా తొక్కించుకోవాలి. మనం ఇక్కడ అయితే టాకా వేసుకున్నాము, అక్కడి నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా తొక్కించుకోవాలన్నట్టు. ఓకే, ఇక్కడికి వచ్చాక దీన్ని ఖచ్చితంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, ఇటు సైడ్ అటు సైడ్ మీ ఇష్టం వచ్చినట్టు ఫోల్డ్ చేసుకోండి. ఎక్కువ లాగవద్దండి కూడా, ఇది ఎక్కువ లాగద్దండి. తిరగేసి దీని పైన కుట్ అనేది వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే, చూసారా ఇక్కడ స్ట్రెయిట్ లేదనమాట, ఇట్లా స్ట్రెయిట్స్ రావు. ఇలాగా కొద్దిగా స్ట్రెయిట్ చేసేసుకోండి. ఈ వంపులు ఉండడం వల్ల కూడా మనకి తప్పిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట, అంటే తప్పు వచ్చేస్తుంది. ఇలా మనకి తోక ఇట్లా పోతే మనకు అది కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ దీన్ని స్ట్రెయిట్ చేసుకోవాలి. ఈ కొద్దిగా క్రాస్ బెల్ట్ స్ట్రెయిట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ కూడా నీట్ గా ఫిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ది యాడ్ చేసేస్తాను. ఇలా అండి, నెక్స్ట్ ఇది ఇలా పెట్టుకున్నాం. మనం ఆపోజిట్ సైడ్ నుంచే దీన్ని వేసుకుంటూ రావాలి. ఏ సైడ్ ఆ సైడ్ అన్నట్లు ఇలాగా కరెక్ట్ గా చెక్ చేసుకోండి, ఇది అవుతుందా లేదా అనేసి. ఇలా చెక్ చేసుకున్నా మనకు కరెక్ట్ గానే ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. మనం దానికి ఎంత తొక్కిచ్చామో అది మైండ్ లో పెట్టుకుని మీరు అదే మాదిరి తొక్కియడానికి ట్రై చేయండి. ఎక్కువ తక్కువలు వెళ్ళకండి. ఇలాగా దీన్ని మళ్ళీ ఇదే పైకి అనుకుని ఈ క్రాస్ బెల్ట్ క్లాత్ అంతా పైకి ఉంచేసి దాని మీద ఒక లైన్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా ఖచ్చితంగా ఇలా వేసిన తర్వాత క్రాస్ బెల్ట్ అయితే మీరు స్ట్రెయిట్ చేసేసుకోండి ఈ మాదిరిగా. అప్పుడు మనకి స్ట్రెయిట్ ఇలాగ వచ్చేస్తుందన్నమాట. రెండు కొలుచుకుందాం ఇప్పుడు. ఇలాండి, రెండు తీసుకున్నాం కదా, మీకు కనిపిస్తున్నాయి కదా, జస్ట్ తేడా వచ్చింది చూడండి నాకు కూడా. జస్ట్ ఇది చూసారా, ఇక్కడ పాయింట్ జస్ట్ ఈ పాయింట్ ఇది మనకి వచ్చేసింది. ఇలా వచ్చేసింది కదా అని నెక్కుని మీరు కట్ చేయొద్దండి. ఓకేనా, నెక్ కట్ చేయకుండా మనకి ఇక్కడ సెంటర్ డాట్ ఉంది కదా, సెంటర్ డాట్ ఈ డాట్ ని ఇలా పట్టాం కదా. ఇక్కడ ఒక పాయింట్ అంత అండి, మనకి ఇక్కడ ఎంత తక్కువ వచ్చింది, పాయింట్ వచ్చింది. ఇక్కడ మనం హాఫ్ పాయింట్ అంత అంటే ఇంత, ఇంత అంటే ఇంత ఒక సూది మొనంతా మనం మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా పట్టేసుకుందాం. అంతేగాని ఎక్కువ వచ్చింది కదా అని నెక్కులు కట్ చేయొద్దండి. నెక్కులు కట్ చేస్తే ఇటు పెద్దగా అవుతుంది, ఒకటి చిన్నగా అయిపోతుంది నెక్కు. ఈ విధంగా కొద్దిగా పట్టాము చూడండి ఈ మాదిరిగా. ఇప్పుడు చెక్ చేసుకుంటే మనకి సమానం వస్తాయి. అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. మనం క్రాస్ బెల్ట్ దగ్గర కూడా అండి, మనం క్రాస్ బెల్ట్ దగ్గర కరెక్ట్ చేసుకున్నాం కాబట్టి రెండు సమానంగానే వచ్చాయి. అక్కడ చేయకూడదు మనం, ఎంత చేసినా ఈ టక్స్ లో చేసేయచ్చు. ఒకవేళ క్రాస్ బెల్ట్ మీకు ఇలా పట్టుకున్నప్పుడు ఎక్చులు తగ్గులు వచ్చాయి అనుకోండి, క్రాస్ బెల్ట్ ఒకటి పెద్దగా ఒకటి సన్నగా అయింది అనుకోండి, మీరు ఇక్కడ కూడా పట్టేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మెయిన్ అంటే ఆల్తి జాకెట్ కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మాత్రం పొడవు అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు పట్టీలు వేసి చూపిస్తాను. పట్టీ వేసేటప్పుడు కూడా ఇక్కడ మనకి క్రాస్ యాక్షన్ అనేది ఉంటుంది, క్రాస్ కట్టింగ్ కాబట్టి ఇక్కడ మనం లాగి కుట్టకూడదు. సరేనా, లాగి కుడితే కూడా మనకి ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి అనమాట. రండి, హుక్స్ల పట్టీకి ఇట్లా వెడల్పు క్లాత్ తీసుకోండి. ఇందులో కొద్దిగా తీసుకొని డబల్ ఫోల్డింగ్ మళ్ళీ 2 సార్లు మడచడం కాకుండా ఒకేసారి బాగా 3 ఇంచెస్ పీస్ తీసుకున్నాను నేను. ఇది వెడల్పు పొడవు అనేది మన హుక్స్ల పట్టిన పొడవును బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. ఇలాగా సగం మడత వేసుకోండి. ఈ విధంగా సగం మడత వేసేసుకున్నాం కదా. ఇప్పుడు హుక్స్ల పట్టి పార్ట్ తీసుకుందాము. మేమైతే లెఫ్ట్ సైడ్ హుక్స్ పట్టి అండి, మీరు రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ వేసేసుకోండి. ఓకేనా,
ఇలాగా పైన పెడుతున్నాము చూడండి. ఓకే, పైన పెడుతున్నాము. పైన ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా హాఫ్ ఇంచ్ ఉంచుకోండి. ఈ విధంగా ఇలాగైనా వేసుకోవచ్చు, లేదంటే కింద నుంచి మీ కంఫర్ట్ను బట్టి వేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇది మీకు ఈజీ మెథడ్ అనుకుంటాను. ఇలాగా పైన పెడుతున్నాము. ఇక్కడ ఫోల్డింగ్ అనేది క్రాస్ బెల్ట్ కింద నుంచి ఫోల్డ్ చేస్తున్నాం. ఇలా అండి, ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నాం కదా. మనకి క్రాస్ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ వంపు వస్తుంది కదా. జస్ట్ చిన్నదంటే చిన్నది ఒక ఫ్రిల్ పెట్టేసుకోండి, మనకి ఈజీగా మనకు ఆపోజిట్ అవుతుంది అనమాట. ఇలాగా మనం రెండు మడతలు వేసుకొని తిప్పుకుంటున్నాం చూసారా, దానివల్ల మనకి మందం వస్తుంది, హుక్స్ పట్టి బాగా కుదురుతుంది అనమాట. హుక్స్లు మనం స్ట్రాంగ్ గా ఉండాలి కదా పట్టి హుక్స్ వేసుకునేది. ఇలాగా ఇక్కడ ఆపోజిట్ సైడ్ వేసేసి దీని మీద మళ్ళీ ఒక కుట్ అనేది వేసేసుకుందాం. ఇలా బయటికి తెచ్చుకున్నాం ఇక్కడ క్లాత్ ని. ఓకే, ఈ విధంగా దీని మీద వేసుకుందాం. ఇట్లా వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంచుకొని మిగతా అదంతా కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కంప్లీట్లీ ఫోల్డ్ అనమాట, మొత్తం ఇలాగ మడ్ చేయాలి శారీ క్లాత్ మనకి లైట్ గా కనిపించాలన్నట్టు. ఇలాగా ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ నీట్ గా కుదురుకుంటుందండి, స్ట్రెయిట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట పట్టి. మనకి ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది తక్కువ వస్తుంది, నార్మల్ గా ఇక్కడ ఫ్రిల్ పెట్టలేదు అనుకోండి. ఓకేనా, నాచురల్ గా కొత్తగా కుట్టే వాళ్ళకి ఇక్కడ ఫ్రిల్ పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది. కొంచెం బాగా అలవాటు అయిన వాళ్ళు ఇక్కడ నుంచి క్లాత్ ని ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తారనమాట. ఇట్లా వేసుకొని ఇక్కడ టర్న్ చేసుకుని క్లాత్ ఓపెన్ లేకోకుండా క్లోజ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి పైన ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా, దీన్ని ఇలాగా తీసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఇప్పుడు హుక్స్ పట్టి అయిపోయింది కదా, టాకా పట్టి వేసుకుందాము. ఇప్పుడు ఇలాగ తీసుకున్నాము, ఇది శారీ క్లాత్ అనమాట. శారీ క్లాత్ చాలా పల్చగా ఉంది కదా, కాబట్టి మనం ఒక లైనింగ్ పీస్ తీసుకున్నాము. దీని కింద ఈ విధంగా రెండు జాయింట్ గా పెట్టుకుంటూ, దీనికంటే కొంచెం తక్కువ తీసుకున్నాను లైనింగ్ పీస్ ని. ఇలాగా రెండు జాయింట్ చేసుకోండి, మీకు రాకపోతే రెండింటిని పట్టుకోవడం, జాయింట్ చేసుకొని స్టార్ట్ చేసేసుకోండి. నేనైతే ఇట్లాగే వెళ్ళిపోతున్నాను. శారీ కిందన పెట్టుకోండి, క్లాత్ కింద, మన ఇది పైన సైడ్ కాదు కింద సైడ్, కింద సైడ్ పెట్టుకొని ఇక్కడ ఒక పావిని చదులుకొని స్టార్ట్ చేసేసుకున్నాం. దీనికేం ఎటువంటి ఫ్రిల్స్ అక్కర్లేదండి, ఆటోమేటిక్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. స్ట్రైట్ గానే రెండు సమానంగా పట్టుకుంటూ వేసుకుంటూ రండి. ఈ మాదిరిగా కిందకు వచ్చాక ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని దీన్ని ఇలాగా కరెక్ట్ ఫోల్డ్ అనేది చేసేసేయండి. క్రాస్ బెల్ట్ దగ్గరికి కరెక్ట్ ఫోల్డ్ అనమాట. ఇలాగ ఓపెన్ చేసేసుకోండి, ఇక్కడ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. ఓకే, దీన్ని ఇవి రెండింటిని తెచ్చేసి ఇది ఒకటి లోపలికి వెళ్ళిపోతుంది. మన శారీ క్లాత్ ఉంది కదా కరెక్ట్ హుక్స్ పట్టి పైన, ఇక్కడ మనం హుక్స్ పట్టి కాదు ఇక్కడ మనం లైన్ వేసాం కదా, స్టార్టింగ్ ఒక లైన్ అటాచ్, ఈ అటాచ్ పైన తెచ్చి పెట్టేసుకోండి. ఓకేనా, మనకి రైట్ సైడ్ షోల్డర్ కొంచెం జారుతుందని కొంచెం కంప్లైంట్ కమెంట్స్ లో వస్తున్నాయండి కంప్లైంట్స్. ఇలాగ వచ్చినప్పుడు మనకి హుక్స్ పట్టి ఇక్కడ ఈ కుట్టు మీద కాకుండా ఒక పావించ్ లోపలికి పెట్టేసుకోండి. ఈ విధంగా ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి నెక్ విడుతు కొంచెం తగ్గి షోల్డర్ కూడా జారకుండా ఉంటుంది. ఓకేనా, మన కుట్టు కొంచెం ఒక పావించ్ ఈ లైన్ మీద కాకుండా ఒక పావించ్ లోపలికి తొక్కిచ్చేసుకోండి. అప్పుడు ఈ షోల్డర్ కూడా జారదు, రైట్ సైడ్ షోల్డర్ ఎక్కువ జారుతుందండి చాలా మటుకు. అప్పుడు ఒక పావించ్ లోపలికి పెట్టుకుంటే కూడా మనకి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. ఒక పావించ్ లోపలికే పెడుతున్నానండి నేను కూడా. ఆ కంప్లైంట్ ఉన్న వాళ్ళందరికీ, రైట్ సైడ్ జారుతుంది అని కంప్లైంట్ ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా చేసేసుకోండి. టాకా పట్టి వేసుకునేటప్పుడు కాజా పట్టిను ఈ విధంగా నిదానంగా లైనింగ్ చూసుకుంటూ వేసేసుకోండి. కిందకు వచ్చాక ఇది నీట్ గా పర్ఫెక్ట్ ఫోల్డ్ చేసుకోండి, ఎక్కువ తక్కువలు రాకుండా. ఈ మాదిరిగా వేసుకున్నాం కదా, పైన ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకోండి. దీని పక్కనే కొద్దిగా పక్కన మనం కుట్టు వేసుకుందాం, దాని మధ్యలో మనము కాజా అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడికి వచ్చాక టర్న్ చేసేసుకొని క్రాస్ బెల్ట్ మీద కొద్దిగా తొక్కిచ్చేసుకోండి. సరేనా, ఇప్పుడు నేను మీకు ఇవి కొలిచి చూపిస్తాను. ఇలా అండి, మొత్తం హుక్స్ పట్టి జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది మనకి.
లాస్ట్ కమెంట్ అండి, ఒక కమెంట్ లో అమ్మాయి మిషన్ ఏది కొనుక్కోవాలక్క అని అడిగింది. నేనైతే రెగ్యులర్ స్టిచ్ చేస్తానండి, కాబట్టి నేను జాక్ మిషన్ తీసుకున్నాను. నేను ఇంతకు ముందు డర్బీ మిషన్, ఎవరెస్ట్ మిషన్ కూడా స్టిచ్ చేసి చూసాను, చాలా బాగుంది. ఇంకా వేరే మిషన్స్ గురించి అంటే నాకు కూడా తెలియదు పెద్దగా, కాబట్టి మీ ఇష్టం అండి. మీరు రెగ్యులర్ గా కుట్టేలాగుంటే గిన జాక్ మిషన్ తీసుకోవచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది, పని కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. ఇంకా లేదు అంటే డర్బీ ఎవరెస్ట్ కూడా మీరు ట్రై చేయొచ్చు, దాంట్లో కూడా స్టిచ్ లైన్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా నేను స్టిచ్ చేసి చూపిలేనివి వీడియోలో చెప్పడానికి ప్రతి ఒక్క కమెంట్ ను కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.